న్యూస్. కరీంనగర్ పట్టణ కేంద్రంలో 9వ డివిజన్ అల్కాపురి కాలనీలోని రోడ్ నెంబర్ 6 లో సీసీ రోడ్ డ్రైనేజీ పనులకు భూమి పూజ నగర మేయర్ యాదగిరిరావు చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ జంగిలి ఐలేందర్ యాదవ్ మరియు డివిజన్ ప్రజలు పాల్గొన్నారు. ఈ నెల 12వ తేదీన జరగనున్న జాప్ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలనే బ్రోచర్ను రిలీజ్ చేశారు యుగంధరెడ్డి. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు కొంక్యాన్ వేణుగోపాల్, శాసప జోగినాయుడు, డోలా అప్పన్న, జాప్ అధ్యక్షులు జి షణ్ముఖరావు, ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ పట్నాయక్, గంజి ఎజ్రా ఉపాధ్యక్షులు ప్రవీణ్ తితి, శర్మ, కృష్ణకాంత్, భాగ్యరెడ్డి, పక్కి వేణు తదితరులు పాల్గొన్నారు. జాబ్ కి అఫిలియేషన్ ఇచ్చి ఎన్యూజే నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ ఇండియా దేశంలో అతిపెద్ద యూనియన్. ఎన్యూజేకి చెందిన ఇద్దరు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబర్లుగా ఇటీవలే ప్రజ్ఞానంద్ చౌదరి వెస్ట్ బెంగాల్ కలకత్తా ఆయన వీళ్ళంతా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి కూడా ఇటీవలే వాళ్ళు నామినేట్ అయ్యారు. ఎన్యూజే అంతర్జాతీయంగా ఐజేయు ఇంటర్నేషనల్ జర్నలిస్ట్ ఫోరం యూనియన్కి అఫిలియేషన్ ఉంది. అంటే మనం ఒక పరంపర, అంటే అంతర్జాతీయంగా ఒక వేదిక, జాతీయంగా ఒక వేదిక, రాష్ట్రంలో ఈ వేదిక, వీటి ద్వారా మనం పెట్రోల్ డీజిల్ ధరలపై రాష్ట్ర ప్రభుత్వం పన్ను తగ్గించాలని డిమాండ్ చేస్తూ రణస్థలం హెడ్ క్వార్టర్స్ లో నియోజకవర్గంలో గల 4 మండలాల నాయకులు, కార్యకర్తలు యువతతో కలిసి నిరసన కార్యక్రమం కోసం ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్మల్లిక్ రాయుడు పాల్గొన్నారు. ఐదు అన్నారు కదా, ఇంక 10 రోజులు అన్నాము.
పెట్రోల్ బంక్ వద్ద భారీగా పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే తగ్గించారని శ్రీకుర్మం గ్రామ పంచాయతీ తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ ఎంపీటీసీ సభ్యులు గోర సురేష్ గారు, మాజీ ఎంపీటీసీ సభ్యులు కైబాడి రాజులు డిమాండ్ చేశారు. అన్నీ కూడా ఈ పెట్రోల్ డీజిల్ మీద ఆధారపడే ధరలు కూడా పెరుగుతాయన్న విషయాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని, ప్రజలందరినీ కూడా ఈ ధరల నుంచి తగ్గించాలని, ఆకాశానికి అంటుకుపోతున్న ధరల్ని కిందకు తీసుకురావాలని కోరుకుంటున్నాం. ప్రజా సంక్షేమం, ప్రజాభివృద్ధి ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తే ఈరోజు ప్రజల్ని బాధ పెట్టడం, అభివృద్ధి లేకపోవడం దాని మీద మాత్రమే ఈ ప్రభుత్వం పనిచేస్తుందని ప్రజలందరికీ తెలియజేసుకుంటూ, మున్ముందు ఇంకా ఈ పెట్రోలు డీజిల్ ధర పెరిగినట్లయితే ఎన్నో కార్యక్రమాలు ధర్నాలు కూడా తెలుగుదేశం పార్టీ ప్రజల తరపున చేస్తుందని తెలియజేసుకుంటున్నాను. పరిశ్రమ కానీ ఐటీ కేంద్రం కానీ వస్తే దొడుస్తున్నారు. ఎందుకంటే ఏదొచ్చినా పెట్టినట్టు పెట్టి ఆ పరిశ్రమలు కానీ ఐటీ కేంద్రాలు కానీ దోచుకుంటారనే ఆలోచనకి ఈవేళ పారిశ్రామికవేత్తలు వచ్చారంటే మన ఆంధ్ర ప్రజలు ఎంత దురదృష్టకరంగా ఉన్నారనేది మనం ఆలోచించుకోవాల్సిన విషయం చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంకో రత్నం ప్రతి ఒక్కరికి 50 సంవత్సరాలు వస్తే పెన్షన్ అన్నాడు, 45 అయితే పెన్షన్ అన్నాడు. పెన్షన్ ఇవ్వడం మాట దేవుడు జరుగుతాడు. చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు టైం నుంచి వస్తున్న పెన్షన్ని స్కీమ్ వైజ్ ఒకరికోటి కరెంటు మీటర్ పెరిగిందని, భూమి లేకపోయిన భూమి ఉందని, తెలుగుదేశం కార్యకర్తలు ఒక స్టాంప్ ఉంటే చాలు వాళ్ళ పెన్షన్లు ఎలా తీయాలని చెప్పేసి తీయడానికి పూర్తి స్థాయిలో కింద ఉన్నటువంటి వైఎస్ఆర్ కార్యకర్త దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వరకు కూడా ఇదే పరిపాలన చేయడం వల్ల తెలుగుదేశం కార్యకర్తగా తెలుగుదేశం అభిమానులు తెలిసినప్పటికీ తీయడం జరుగుతుందంటే, భారత విద్యార్థి ఫెడరేషన్ అంబేద్కర్ యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ నాయకులు ఖలీల్ భాషా మాట్లాడుతూ, అనంతపురం జిల్లాలో ఎస్ఎస్బిఎన్ కళాశాలలు ఎస్ఎఫ్ఐ నాయకులు విద్యార్థులు ఎయిడెడ్ కళాశాలల ప్రైవేటీకరణ ఆపాలని శాంతియుతంగా ధర్నా చేస్తుండగా, మహిళా పోలీసులు లేకుండా పోలీసులు అమ్మాయిలపై చేసిన లాఠీ చార్జిపై యూనివర్సిటీ కమిటీ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. అనంతపురం జిల్లాలో జరిగిన ఈ విద్యార్థులపైన సంఘటన చాలా దారుణకరం. పోలీసులు అమానుషంగా ప్రవర్తించి విద్యార్థులపై ఘోరంగా ప్రవర్తిస్తున్నారు. ఏదో దుమ్ము కేసిన వాళ్ళగా, దొంగతనం చేసిన వాళ్ళగా మరియు టెర్రరిస్ట్ లాగా ఉగ్రవాదుల చూడటం చాలా అమానుషం. మరియు అమ్మాయిల మీద కూడా అమానుషంగా ప్రవర్తించడం చాలా బాధాకరమైన విషయం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎటువంటి చర్యలు అంటే, స్టూడెంట్స్ మీద ఎలా ప్రవర్తించాలో తెలియకుండా కనీస పబ్లిక్ సర్వెట్ అయి ఉండి ఎటువంటి బాధ్యతారాహిత్యంగా ఇలా ప్రవర్తించడం చాలా అమానుషకరం. ఎయిడెడ్ విద్యా కళాశాలను విలీనం చేస్తున్నందుకు మరియు ఆ యొక్క ఏదైతే ఉందో వాళ్ళు ఏ విధంగా బాధపడుతున్నారో వాటిపైన కనీసం ప్రభుత్వం చర్యలు చూపించకుండా ఇలాగ అమానుషంగా ప్రవర్తించడం చాలా బాధకరమైన విషయం. మరియు పోలీసులు కూడాను విద్యార్థులపైన ఎటువంటి చట్టమైన ప్రభుత్వ రాజ్యాంగమైన పద్ధతిలో పోస్టుల్లో ఉండి కూడా ఇటువంటి కార్యకలాపాలు చేయడం చాలా బాధాకరమైన విషయం. ఇవి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. జిల్లా శ్రీకాకుళం జిల్లా ఎస్ఎఫ్ఐ కమిటీ తరఫున ఈ హెచ్ఎల్ యూనివర్సిటీ తరఫున ఫైనల్ ఇయర్ భాషా స్టూడెంట్ అని నేను, మేము మా సహోదరులందరూ కలిసి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కర్నూలు జిల్లా ఆదోనిలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ఆధ్వర్యంలో ఆదోనిలో తెలుగు తమ్ముళ్లు ధర్నా నిర్వహించారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి స్థానిక భీమా స్కూడేల నుండి సాయిబాబా గుడి సమీపంలో ఉన్న పెట్రోల్ బంకు దగ్గర టీడీపీ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ యువ నాయకులు బుద్ధరెడ్డి, సలకలకొండ ప్రతాప్రెడ్డి మాట్లాడుతూ, గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి పెట్రోల్ డీజిల్పై గలం ఎత్తిన ఆయన ఎందుకు మాట్లాడటం లేదని వారు ఎద్దేవా చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోనే అత్యధికంగా పెట్రోల్ డీజిల్ ధరలు ఉన్నాయని, కావున వీటిని వెంటనే తగ్గించాలని, లేని పక్షంలో టీడీపీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. భారతదేశంలో అన్ని రాష్ట్రాలు పెట్టే మన రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ రేట్లు
అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ తగ్గించాలంటూ టీడీపీ నాయకులు నిరసన తెలిపారు. కర్నూలు జిల్లా డోన్ పట్టణంలోని పెట్రోల్ బంకుల వద్ద నిరసన తెలుపుతూ డోన్ మండల టీడీపీ అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడాలని అన్నారు. పెరిగిన పెట్రోల్ డీజిల్ నిత్యావసర సరుకుల ధరలు వెంటనే తగ్గించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఈ నిరసన కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని అన్నారు. తెలుగుదేశం జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని చెప్పేసి పిలుపు మేరకు మేము నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాము. పెంచిన పెట్రోల్ ధరలను పక్క రాష్ట్రాలు ఏ విధంగా అయితే తగ్గించినాయో అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే స్పందించి ఈ ధరలను వెంటనే తగ్గించాలని చెప్పేసి ఈ ధరలపైన ప్రజలపైన పేదలపైన దుదిబండగా మారిపోయింది. ఈ డీజిల్ పెట్రోల్ ఎప్పుడైతే పెరుగుతాయో నిత్యావసర సరుకులైతేనేమి ఆ ప్రతి వస్తువు పరిశ్రమలకు ప్రతి సరుకులు పెరిగిపోతాయి కాబట్టి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి కాబట్టి ఈ ధరలు వెంటనే తగ్గించాలని చెప్పేసి పెట్రోల్ డీజిల్ వెంటనే పెట్రోలు డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని చెప్పేసి నిరసన కార్యక్రమము తెలియజేస్తా ఉన్నాము. ఒకవేళ ఈ పార్టీ ప్రభుత్వము ఈ చర్యలు తీసుకోకపోతే కదా వెంటనే ఈ కార్యక్రమాలని ఇటనే కొనసాగిస్తామని చెప్పేసి రాష్ట్ర పిలుపు మేరకు మేము తెలియజేస్తా ఉన్నాము. ఎక్కడైతే ఏ విధమైన ఉండవో బయటికి రాకోకుండా కాడపల్లెగూడెంలో నివాసం ఉండి అన్ని కార్యక్రమాలు ఇంట్లోనే ఉండి మన పిచ్చి తుగ్లక్ పాలన మాదిరిగా ఈ విధంగా చేస్తూ ఉండవు. ఎక్కడ ఏ నిత్యావసర వస్తువులు ఏ ఉన్నాయి ఇంతకుముందుకు నువ్వు అన్నావు పెట్రోల్ ధరలు బాధుడే బాధుడు అని చెప్పేసి పాదయాత్రలో మాట్లాడి మాట్లాడి ఈరోజు ఆ బాధుడే బాధుడు అనే విషయం ఎంత ఎక్కడ ఉంది మర్చిపోయినావా ఈ నవరత్నాలు నకిలి రత్నాలు తయారు చేసినావని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ పెంచిన పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలని చెప్పేసి నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం చేస్తూ జై తెలుగుదేశం. నా పేరు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుణ్ణి శ్రీనివాసులు యాదవ్ డోన్ నియోజకవర్గం. శ్రీకాకుళం జిల్లా సిగ్గడాం మండలం మెట్టవలస కొండపైన గ్రామస్థులు కార్తీక మాసంలో శివమాల వేస్తారు. ఈ సంవత్సరం 80 మంది శివభక్తులు శివమాల ధరించడం జరిగింది. అలాగే కార్తీక మొదటి సోమవారం నాడు శివనామంతో ఘనంగా భజనలు చేశారు. అక్కడ పాత్ర పోషించిన ఎర్రోళ్ల శ్రీనివాస్ కు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలని టీఎంఆర్పీఎస్ నేతలతో పాటు టీఎంహెచ్డీ నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఇటుక రాజు మాట్లాడుతూ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గా ఉన్నప్పుడు మాల మాదిగులకు ఎన్నో సేవలు చేశారని ప్రభుత్వం నుంచి పేద దళితులకు పలు సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి చేశారని అన్నారు. ఇప్పుడు కొత్తగా ఇస్తున్న ఎమ్మెల్సీ పదవుల్లో కేసీఆర్ ఖచ్చితంగా ఎర్రోళ్ల శ్రీనివాస్ కు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ఒక్కసారి నేను ఇచ్చిట బాబు నేను ముందుకు వస్తుంది. ఒక
లార్జెస్ట్ కులం మాదే కులం. మరి ఈ మాదే కులానికి విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో అన్ని రంగాల్లో కూడా వెనుకబడిన జాతి ఏదైతే ఉందంటే కేవలం మాదే కులమే. కాబట్టి కేసీఆర్ గారు గ్రహించి కూడా అనేక సందర్భాల్లో కూడా మాదిగలకు ఫస్ట్ క్యాబినెట్లో స్థానం కల్పించారు. సెకండ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు ఈ జాతికి మరి సరైన పాత్ర ఇవ్వలేకపోయారు. కాబట్టి తెలంగాణ మాదిగ హక్కుల దండోర రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మేము ముఖ్యమంత్రి గారికి ఒక విజ్ఞప్తి చేయడం ఏమనగా, మరి ఈరోజు ఒక డైనమిక్ లీడరు మరి తెలంగాణ సాధించుకోవడానికి మాదే కులంలో పుట్టి జెండా పట్టుకొని ఒక విద్యార్థి దశ నుంచి ఉవ్వెత్తిన జరిగినటువంటి తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రమంతటా దళిత బంధు పథకం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో హైదరాబాద్ బషీర్బాగ్లోని బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు డప్పుల మోత కార్యక్రమానికి బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు ముక్కస్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దళితులకు 3 ఎకరాల భూమి, దళితునికి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అమలును తుంగలో తొక్కి మళ్లీ మోసం చేయాలని, దళిత బంధు పథకం పేరుతో మరోసారి దళితులను మోసం చేస్తోందని, ఇప్పటికైనా దళిత బంధు పథకం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని కోరుకున్నారు. హైదరాబాద్ ఎన్నికల్లో దళిత బంధు ఇస్తామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ తర్వాత 4 తారీఖు నుండి రాష్ట్రమంతటా దళిత బంధు అమలు చేస్తామని చెప్పినటువంటి ఒక మోసపూరితమైన మాటను తిప్పికొట్టడానికి భారతీయ జనతా దళిత మోర్చా రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో దప్పుల ధరువు కార్యక్రమం పెట్టాము. ఈ యొక్క దళిత బంధు కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయని ఎడల ఈ యొక్క కార్యక్రమాన్ని దశల వారీగా ఆందోళన రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఒక వ్యక్తి చచ్చిపోతే ఏ విధంగా చేస్తారు? ఒక వ్యక్తి చచ్చిపోతే డప్పు కొడతారు, ఒక వ్యక్తి చచ్చిపోతే పాడే కడతారు, ఒక వ్యక్తి చచ్చిపోతే కొంద పెడతారు. అదే విధంగా ఈ యొక్క దళిత బంధు ప్రకటించకపోతే నీ యొక్క కుటుంబాన్ని, నీ యొక్క కుటుంబ పాలనను, నీ యొక్క గడియల పాలనను, నీ యొక్క అప్రజాస్వామ్య పాలనను, నీ యొక్క రాజ్యాంగాన్ని ధిక్కరించే పాలనను ఈ రాబోయే 2022-23 సంవత్సరంలో వచ్చే ఎన్నికల్లో దళితులు ఈ యొక్క కుటుంబ పాలన బొంద పెట్టడానికి సిద్దంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు పెద్ద ఎత్తున జనగామ జిల్లా నుండి కదలి రావడం జరుగుతుంది. రాబోయే కాలంలో ఇంకా పెద్ద ఎత్తున రాష్టంలో ఉండే దళితులను కావచ్చు, ఆదివాసీలను కావచ్చు, గిరిజనులు కావచ్చు ఎక్కువ సమీకరించి ఈ యొక్క రాష్ట ప్రభుత్వం పైన తప్పకుండా దళితులు దండెత్తడానికి సిద్దంగా ఉన్నారని ఈ యొక్క రాష్ట ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. భారత్ మాతాకి. నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలంలో తెలుగుదేశం పార్టీ మండలం కన్వీనర్ చంద్ర మధుసూదన్ ఆధ్వర్యంలో పెట్రోల్ డీజిల్ రేట్లు రాష్ట ప్రభుత్వం వెంటనే తగ్గించాలని వరికుంటపాడు పెట్రోల్ బంక్ ఆవరణలో నిరసన తెలిపారు. 2019 ఎలక్షన్ లో పెట్రోల్ నేను 50 రూపాయలు 60 రూపాయలకు ఇస్తాను చెప్పి చంద్రబాబు ఒక రూపాయి కూడా పెట్రోల్ పెంచకుండా కేంద్రం తగ్గించినా కూడా నేను తగ్గిలేనని చెప్పటం సీఎం కూడా ఇది నామూసుగా ఉంది. కాబట్టి ఈరోజు 100-100 చిల్లర పెట్రోల్ పోతుందంటే పక్కన ఉన్న తమిళనాడు, ఒకసారి ఎక్కడ పోయినా సరే కర్ణాటక పోయినా సరే తక్కువ ఉన్న ఆంధ్రాకి వచ్చేళ్ళకి అన్ని ప్రతి వస్తువు పెట్రోల్ కానించి తారాయి కానించి అన్ని పెంచుకొని విచ్చలవిడిగా అమ్మించుకుంటూ అతనే నాయకుడు నీకు తగ్గేవలేను నా వల్ల కాదంటున్నాడు చేతగాని సీఎం దిగిపోవాలని కోరుకుంటూ ఇచ్చిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని కోరుకుంటున్నాం. నేదురుబళ్లి రామ్ కుమార్ రెడ్డిని కేవీసీ జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా రామ్ కుమార్ రెడ్డిని జర్నలిస్టులు ఘనంగా సన్మానించారు. ఇంటి స్థలాల కోసం రామ్ కుమార్ రెడ్డికి జర్నలిస్టులు వినతి పత్రం అందజేశారు. త్వరలోనే జిల్లా కలెక్టర్ను కలుస్తామని, జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇప్పించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. ట్రాయా సీనియర్లే.
సరిపోయి సార్ వద్దు సార్ నల్గొండ జిల్లా నకరేకల్లో తెరాస ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో కేతపల్లి మండలం తుంగతుర్తి గ్రామానికి చెందిన వివిధ పార్టీల నుండి 50 మంది కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కండువా కప్పి స్వాగతించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అభివృద్ది పనులు, రైతు బంధు, షాది ముబారక్, కళ్యాణలక్ష్మి పలు అభివృద్ది కార్యక్రమాలు చూసి కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నారని తెలిపారు. 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఏ ప్రభుత్వాలు చేయని సంక్షేమ పథకం దళిత బంధు కార్యక్రమం తీసుకుని వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపాలి, వాళ్ళని ప్రయోగం చేయాలి, వాళ్ళని మరి వెనుకబడతానానికి వెళ్ళి మరి వాళ్ళని వెట్టెక్కించాలని ఒక ఆలోచనతోటే ఇలా దళిత బంధు కార్యక్రమం తీసుకురావడం జరిగింది. ఇలా అన్ని వర్ణించిన పంట కూడా మార్కెట్లో కళ్ళల్లో విపరీతంగా ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టి దానిగా వదిలిపెట్టే ప్రసంగం రైతుల పక్షాన ఎంతవరకైనా పోరాటం చేస్తామని సందర్భంగా తెలియజేస్తుంది. పార్టీలో భాగస్వామ్యం కావాలని చెప్పి మరి అక్కడ స్థానిక సర్పంచ్ సైజు గారు నాయకత్వంలో అందరూ కూడా ఈరోజు ముక్కుమడిగా కుటుంబాలు దళిత సోదరులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ సిపిఐకి వెళ్ళి ఇలా టీఆర్ఎస్ పార్టీకి వచ్చిన సందర్భం అందరూ కూడా స్వాగతం చెప్తూ ఇలా కేసీఆర్ గారు చేసే సంక్షేమ పథకాలు మనందరం కూడా పేద వర్గాలం ప్రతి ఇంటికి కూడా కేసీఆర్ ఫలాలు అందని ఇల్లు ఉండదు. ఈరోజు భారతదేశంలో తాళ్లరేవులో పెట్రోల్ బంక్ దగ్గర ముమ్మిడివరం మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ దాట్ల బుచ్చిబాబు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమంలో నియోజకవర్గం నుండి భారీగా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ నాయకులు, మహిళలు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 3 సంవత్సరాలు అయినప్పటికీ కూడా 50 సార్లు పెట్రోల్, డీజిల్ పెంచడం జరిగిందని, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం డీజిల్, పెట్రోల్ తగ్గించినప్పటికీ రాష్ట్రంలో మాత్రం తగ్గించలేదని, ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించి ధరలు తగ్గించాలని ధర్నా నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. అది చేయడంతో ఈ ప్రభుత్వం గది దిగాలని చెప్పి ప్రధాన డిమాండ్ గా ఈ రోజు పెద్ద ఎత్తున చేస్తాం. మా ముమ్మిడివరం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మరి తాళ్లరేవు గ్రామంలో ఈ రోజు మరి ఈ నిరసన కార్యక్రమం చేస్తాం. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున వచ్చి మరి ఈ కార్యక్రమం కూడా విజయవంతం చేశారు. ఈ నిరసన కార్యక్రమం ద్వారా ప్రజలందరికీ దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలియపరచాలన్న ఉద్దేశం తెలుగుదేశం పార్టీది. మీ అందరూ కూడా సహకరించాలి. ఇటువంటి ప్రభుత్వానికి గది దింపే వరకు ప్రయత్నం చేయకపోతే ఈ రాష్ట్రం, మన పిల్లల భవిష్యత్తు, మన రాష్ట్ర భవిష్యత్తు కూడా సర్వనాశనం అయిపోతుందని చెప్పి తెలియజేసుకుంటూ కాంగ్రెస్
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి గ్రామానికి చెందిన గంగుల టప్పరాములు, గంగుల టప్ప నరసయ్య, గంగుల టప్ప రాజవ్వ, గంగుల టప్ప లక్ష్మికి చెందిన సర్వే నెంబర్ 93లో 2 ఎకరాల 10 గుంటల భూమి తాత ముత్తాతల నుండి తమకు ఉందని, టప్ప నరసయ్యకు 1 ఎకరం 5 గుంటల భూమి, టప్ప రాములకు 1 ఎకరం 5 గుంటల భూమి ఉందని అన్నారు. అదే భూమిలో గత 60 సంవత్సరాల నుండి వారు సాగు చేసుకుంటున్నామని తెలిపారు. బాధితులు లక్ష్మి రాజవ్వ మాట్లాడుతూ, ఈ భూమి మా తరతరాల నుండి వచ్చిన భూమి అని, అప్పటి నుండి ఇప్పటి వరకు మేము పంట పండించడం జరుగుతుందని తెలిపారు. గత 2 రోజుల క్రితం ఎర్రోల నరేష్ వారి ఫ్రెండ్స్ ను తీసుకొచ్చి మమ్మల్ని చంపుతామని బెదిరిస్తున్నారని, భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇష్టం వచ్చినట్టు బూతు మాటలు తిట్టడం జరుగుతుందని మాచారెడ్డి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. గంగుల మరి గ్రామం మండలం మాచారెడ్డి ఊరు జగ్గయ్య గారు కుటుంబంగట మేము పొలము చేసుకుంటున్నాము. మా అత్త మామ తాత అమ్మ అప్పటి నుంచి చేసుకుంటున్నారు. మేము చేసుకుంటున్నాం సారు. మీరు అందరూ దయచేసి నిర్ణయించాలి సారు. మీ దయ గడికి ఎర్రోళ్ళ నరేష్ అత్త ఉన్నాడు. అల్లది అక్కడ పల్లె మీద ఉన్నది పొలము అమ్ముకున్నాడు. అలా బాపు నాన్న అమ్ముకొని పోయినరు. ఇక్కడనే ఉన్నదని మమ్మల్నే బాధించుకుంటు సారు. మీరు అందరూ దయచేసి మంచిగా మాకు జర నిర్ణయం చెయ్యగలరు. ఊకే ఎర్రోళ్ళ నరేష్ను రానియకుండా మాట్లాడగలరు చెప్తున్నా సారు. మీకు వందనాలు అందరికీ చెప్పి. ఊకే పగటిలు వస్తాడు, ఒకటి గొట్టంగా రెండు గొట్టంగా ఏర్పడకుండా వస్తాడు, ఏర్పడకుండా పోతాడు సారు. మా నాకు 3 కొడుకులు 3 బిడ్డలు, పెద్ద కొడుకు అంజయ్య, మడి కొడుకు చంద్రము, చిన్నోడు లక్ష్మణ, బిడ్డ పేరు ఇంకో బిడ్డ దేవలక్ష్మి, ఇంకో బిడ్డ శ్రీదేవ మమ్మత. ఇక ఇంతమందిని మేము నా కొడుకు నా భార్య నా భర్త అది పోతాడు మెల్లగా. నా ఆయన కాలు ఇరిగింది, నాకు కాలు ఇరిగింది, చెయ్యి ఇరిగింది అయ్యా. అందరినీ చంపేస్తా అని తిరుగుతా ఉన్నాడు అయ్యా చెప్తున్న మీకు అందరికీ నమస్కారాలు. సహాయం చెయ్యాలని కోరుకుంటున్నాము తండ్రి చెప్తున్నా. అరిగింది ఇవరకే ఈ లేఖ తీసుకు. ఇవి బులెటిన్ వివరాలు. మరిన్ని వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.